गुड मॉर्निंग चिल्ड्रेन, हाउ आर यू ऑल? आई होप यू आर ऑल फाइन। పిల్లలు, మనం నిన్నటి క్లాసులో రకరకాల జంతువులనే పాఠ్యాంశం గురించి నేర్చుకున్నాం కదా। ఈరోజు మనము జంతువులు వాటి నివాసాలనే పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం। పిల్లలు, మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో వివిధ రకాల జంతువులు వాటి యొక్క నివాసాలు ఏమిటో చెప్పండి పిల్లలు। వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చెప్పారు। మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో వివిధ రకాల జంతువులకు వివిధ రకాల నివాసాలు ఉంటాయి। ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొదలైన జంతువుల యొక్క నివాస స్థలం పశువుల పాక। ఎలుక, కుందేలు వంటి జంతువుల నివాస స్థలం గొరియలు। పాములకు నివాస స్థలం పుట్టలు। ఉడుత, కోతి వంటి జంతువుల యొక్క నివాస స్థలం చెట్లు। పక్షుల యొక్క నివాస స్థలం చెట్లపైన గల పక్షిగూడు। చేపలు, కప్పలు, తాబేళ్లు, మొసళ్ళు వంటి జంతువులు చెరువుల్లో, ఉంటల్లో, నదుల్లో నివసిస్తాయి। పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి। ఈ చిత్రంలో పక్షులు, జంతువులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి। వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చెప్పారు। ఈ చిత్రంలో పొలం దగ్గర గల చెట్టు కింద ఆవులు ఉన్నాయి, పొలం దగ్గర గల చెట్టు పైన పావురాలు కూర్చున్నాయి, చెట్టు పైన కొమ్మలపై చిలుక, కోతి తొండ కూర్చొని ఉన్నాయి, చెట్టు బొరియలో ఉడత కూర్చొని ఉంది, చెట్టు కింద గల పుట్ట దగ్గర పాము ఉంది, కొలను పట్టున కొంగ ఉంది। పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి। ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి, అవి ఎక్కడ ఉన్నాయో చెప్పండి పిల్లలు। అవును, ఈ చిత్రము మన ఊరు చెరువులాగానే ఉంది కాదు। ఈ చిత్రంలో చేపలు, కప్పలు, తాబేలు, మొసలి, ఎండికాలు వంటి జంతువులు కనిపిస్తున్నాయి। కొలను దగ్గర గల చెట్టు పైన పాము కనిపిస్తుంది। పిల్లలు, ఈ చిత్రాలను చూడండి। ఏ ఏ జంతువులు ఎక్కడెక్కడ నివసిస్తాయో చెప్పండి। వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చెప్పారు। ఈ చిత్రంలో గుడ్లగూబ, కుందేలు, కోతి వాటి నివాస స్థలాలు కనిపిస్తున్నాయి। మొదటి చిత్రంలో గల గుడ్లగూబ చెట్టు తొర్రలో కనిపిస్తుంది। గుడ్లగూబ మనకు పొద్దున కనిపించదు, రాత్రిపూట ఎక్కువగా సంచారం చేస్తుంది, పురుగులు, కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది। రెండవ చిత్రంలో గల కుందేలు బొరియల్లో కనిపిస్తుంది। కుందేలు ఎలుకల వలె బొరియలు చేసుకొని నివసిస్తుంది। ఇది పొలాల దగ్గర పొదలలో ఎక్కువగా కనిపిస్తుంది। మూడవ చిత్రంలో గల కోతి చెట్టు కొమ్మలపై కనిపిస్తుంది। ఇది చెట్లపై తిరుగుతూ ఫలాలు తింటుంది। పిల్లలు, ఇప్పుడు మనము పెంపుడు జంతువుల గురించి తెలుసుకుందాం। పెంపుడు జంతువులు అనగా మన ఇండ్లలో పెంచుకునే జంతువులు। పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి। ఈ చిత్రంలో గల పెంపుడు జంతువులు గుర్తించి చెప్పండి। వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చెప్పారు। ఆవు, కుక్క, పిల్లి, కుందేలు, గాడిద, పంది, మేక, కోడి వంటి జంతువులు మన ఇళ్ళలో పెంచుకునే జంతువులు। పిల్లలు, ఈ చిత్రాలను చూసి వాటిలో గల పక్షులు ఎక్కడ ఉన్నాయో చెప్పండి। అవును, మొదటి చిత్రంలో గుడ్లగూబ చెట్టు తొర్రలో కనిపిస్తుంది। ఇది చెట్ల మొదలు లేదా చెట్టు యొక్క కాండంలో రంధ్రాలు చేసి చెట్టు తొర్రలో నివసిస్తుంది। రెండవ చిత్రంలో గిజిగాడి పక్షి గిజిగాడు గూడులో కనిపిస్తుంది। ఈ పక్షి ఆకులతో లేదా తీగలతో, ఎండిన పుల్లలతో నివాసాన్ని ఏర్పరచుకుంటుంది। దీని గూడును ఎక్కువగా తుమ్మ చెట్లు లేదా చెరువు దగ్గర గల చెట్లపై చూస్తుంటాము। మూడవ చిత్రంలో పావురం గూడులో కనిపిస్తుంది। ఇది ఎండిపోయిన పుల్లలతో, రాలిన ఆకులతో గూడును ఏర్పరచుకుంటుంది।
దానిలో గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది. చూశారా పిల్లలు, వివిధ రకాల పక్షులు వివిధ రకాల గూళ్ళను ఏర్పరచుకుంటున్నాయి. కొన్ని పక్షులు చెట్లపైన, కొన్ని చెట్టు తురల్లో, మరికొన్ని కొమ్మలకు వేలాడుతూ తమ గూడును ఏర్పరచుకుంటున్నాయి. పక్షులు పంట పొలాలపై ఉన్న చీడపురుగులను తినడం వల్ల పంట నష్టపోకుండా రైతులకు మేలు చేస్తున్నాయి. మన పరిసరాలలో గల పక్షులు జంతువులు మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. అవన్నీ మనలాంటి జీవులే. గాయపడితే మనలాగే బాధపడతాయి, అందుకే వాటిని బాధించకూడదు. కొంతమంది పిల్లలు పక్షులను జంతువులను రాళ్లతో కొట్టడం, పక్షుల గూళ్ళు కింద పడేయడం, సీతాకొక చిలుక రెక్కలు విరిచేయడం లాంటి అల్లరి పనులు చేస్తుంటారు. అలా ఎవరు చేయకూడదు, అవి కూడా ప్రాణులే. పిల్లలు, ఇప్పుడు మనము వలస పక్షుల గురించి తెలుసుకుందాం. పిల్లలు, మనము అప్పుడప్పుడు ఆకాశంలో పొంగలు గద్దలు వంటి పక్షుల గుంపును చూస్తుంటాం కదా. ఈ పక్షులు ఆకాశంలో వెళ్ళేటప్పుడు ఒకే వరుసలో వెళ్తుంటాయి. కొన్ని పక్షులు ఆహారం కోసం మరియు గుడ్లు పెట్టి పొదగడానికి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటాయి. మరికొన్ని పక్షులు ఎండాకాలం చలికాలం అక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటాయి. ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే పక్షులను వలస పక్షులు అంటాం. వలస పక్షులకు ఉదాహరణ పొంగలు, హంసలు, గద్దలు, ఫ్లామింగో పక్షులు. పిల్లలు, ఇప్పుడు మనము జంతువులు పక్షుల గమనం గురించి తెలుసుకుందాం. జంతువులు పక్షులు ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడానికి కొన్ని నడుస్తూ వెళ్తాయి, కొన్ని పాకుతూ వెళ్తాయి, కొన్ని గెంతుతూ వెళ్తాయి, మరికొన్ని ఎగురుతూ వెళ్తాయి. పిల్లలు, ఈ చిత్రాన్ని చూసి ఈ జంతువులలో ఏవేవి ఎగురుతాయి, ఏవేవి పాకుతాయి, ఏవేవి గెంతుతాయో గుర్తించి చెప్పండి. పిల్లలు, ఇప్పుడు మనము ఒక కృత్యాన్ని చేద్దాం. ఈ కృత్యంలో నచ్చిన జంతువు చిత్రాన్ని నోట్బుక్లో గీద్దాం. పిల్లలు, మీరు ముగ్గురు చొప్పున ఒక జట్టుగా కూర్చొని ఒక కాగితాన్ని తీసుకోండి. దాన్ని మూడు భాగాలుగా మడవండి. ప్రతి జట్టులో ఒకరు మొదటి మడత పైన నచ్చిన జంతువు యొక్క తల మెడ బొమ్మ గీయాలి. గీసిన భాగాన్ని మడిచి రెండవ వారికి ఇవ్వాలి. రెండవ విద్యార్థి రెండో మడతలో నచ్చిన జంతువు యొక్క మొండెం భాగాన్ని గీయాలి. గీసిన భాగాన్ని మడచి మూడో వారికి ఇవ్వాలి. మూడో విద్యార్థి మూడో మడతలో నచ్చిన జంతువు యొక్క కాలు గీయాలి. ఇప్పుడు కాగితం మడతలు విప్పి చూస్తే ఒక వింత జంతువు కనిపిస్తుంది కదూ. అదేవిధంగా జయ, విజయ, లత విద్యార్థులు కూడా ఈ కృత్యాన్ని చేశారు. వారు గీసిన బొమ్మను చూసి దీనిలో ఏ భాగం ఏ జంతువుదో చెప్పండి. పిల్లలు, ఈ చిత్రంలో గల కీటకాలను చూడండి. వీటిలో మీరు వేటిని ఎక్కడెక్కడ చూశారో చెప్పండి. పిల్లలు, ఈరోజు మనము వివిధ రకాల జంతువులు వాటి నివాసాల గురించి తెలుసుకున్నాము. పెంపుడు జంతువులు, వివిధ రకాల పక్షులు నివాస స్థలాల గురించి కూడా తెలుసుకున్నాము. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కృత్యాలు కూడా నేర్చుకున్నాము. సరే పిల్లలు, ఈ పాఠ్యాంశం మీకు అర్థమైంది కదా. మరొక కొత్త పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. ఓకే చిల్డ్రన్, బాయ్ బాయ్.